దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ హైదరాబాద్ మహానగరంలోని యాప్రాల్లో ఉన్నాము ఇక్కడ గరుడ బ్యాడ్మింటన్ అకాడమీలో ఒక ప్రత్యేకమైన టోర్నమెంట్ ప్రారంభించేందుకు బీజేపీ సీనియర్ లీడర్ జాతీయ నాయకుడు మురళీధర్ రావు గారు వచ్చారు ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో భారతీయ క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన చూపించారు ఈ క్రీడా గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంది స్పోర్ట్స్కి సంబంధించి మురళీధర రావు గారి మాటల్లో విందాం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఆటలు క్రీడాకారులు వాళ్ళ యొక్క ప్రగతి విషయంలో ప్రత్యేకమైనటువంటి దృక్పథంతో ముందుకెళ్తున్నారు మీరు గమనించారు గత సంవత్సరాల కన్నా ఈసారి అద్భుతంగా క్రీడాకారులు ఒలింపిక్స్లో ప్రదర్శన చేయడం జరిగింది దేశ ప్రధాని నూట ముప్పై ఐదు కోట్ల నాయకుడు ఆటల సందర్భంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ తన కార్యక్రమాల నుంచి సమయాన్ని ప్రత్యేకంగా తీసి ఏ క్రీడాకారుడైతే కీలకమైనటువంటి పోటీలకు వెళ్తున్నప్పుడు వ్యక్తిగతంగా ఇంత దూరంలో ఉన్నప్పటికి కూడా ఫోన్ చేసి మాట్లాడి ప్రేరేపించడం గెలిచినా ఓడినా దేశం నీ కోసం ఉంది అని ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా యూ గివ్ యువర్ బెస్ట్ అనేటువంటి పద్ధతిలో ఎన్నడూ కూడా ఇంతవరకు దేశ ప్రధానులు ఈ విధంగా క్రీడాకారులను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వెన్నంటూ ఉండి ప్రోత్సహించినటువంటి సందర్భాలు లేవు ఒకవేళ ఏదైనా క్రీడాకారుడు అనుకున్న దానిలో మెడల్ రాకున్నా వెంటనే ఫోన్ చేసి ఏడుస్తున్నటువంటి క్రీడాకారుని కూడా వెన్నంటి ప్రధానమంత్రి మాట్లాడిన సందర్భాలు ఇది మొదటిసారి కాబట్టి క్రీడాకారులకు ఈ ప్రభుత్వం ఉంది అదేవిధంగా మన దేశంలో హాకీ క్రీడ ప్రపంచంలో వెలుగుజాటినటువంటి మేజర్ ధ్యాన్చంద్ ధ్యాన్చంద్ వారి స్మృతిలో ఒక స్టేడియం పేరు పెట్టడం ఏదైతుందో అది మొదటిసారిగా ఒక రకంగా దేశంలో క్రీడల పట్ల అంకిత భావం ఉండేటువంటి నాయకత్వం అనేటువంటి విషయం కూడా అందరి దృష్టికి వెళ్ళడం జరిగింది ప్రభుత్వంలో ప్రధాని విధంగా ఉన్నప్పుడు మంత్రులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈరోజు క్రీడాకారులు ఒక దేశానికి గొప్ప అనేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు దేశభక్తికి మరో పేరు ఆట క్రీడ అనేటువంటిది కాబట్టి క్రీడాకారుడు ఒక సైనికుని లాంటి వాడు అనేటువంటి పద్ధతిలో ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు కేవలం సహకారమే కాదు దేశం యావత్తు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అన్ని ఆటల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడంలో క్రీడాకారులను ప్రోత్సహించడంలో క్రీడాకారులను అభినందించడంలో ఈ యొక్క ప్రభుత్వం ముందుంది